చేసుకుంటారండి. ముందుగా దానికి కావాల్సిన కాకరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలని వాటిని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ముందుగానే. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నూనె బాగా హీట్ అయ్యాక కొంచెం మెంతులు, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. కాకరకాయ పులుసు చేదుగా ఉంటాం అనుకుంటుందండి, అలా ఏముండదు. పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, అసలు చేదు అనేది ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కాకరకాయలు. ఇలాగా ఉల్లిపాయలు, టమాటాస్ బాగా వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా కారం, సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ కూడా వేసుకొని 2 మినిట్స్ అలాగే వేగనివ్వండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామండి, పులుసు కాబట్టి కొంచెం చిక్కగా ఉండాలి. కావాలి అంటే టేస్ట్కి స్పూన్స్ షుగర్ కానీ చిన్న ముక్క బెల్లం కానీ వేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత సూప్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.